ఇప్పుడు డాక్టర్ గారి మనవడితోటి మనం ప్రారంభిద్దాం. బాబులు చెప్పు, నమస్తే చెప్పు అందరికి. నమస్తే నమస్తే చెప్పు. అందరికి. అందరికీ నమస్తే. హలో ఎవ్రీబడి. నమస్తే. ఓకే, నా మాతాచ చెప్పు. మాతాచ మాతాజా పార్వతీదేవి, పార్వతీదేవి, పితాదేవో పితాదేవో మహేశ్వరః, మహేశ్వరః, బాంధవాః బాంధవా, శివభక్తాశ్చ శివభక్తస్థ స్వదేశో స్వదేశో భువనత్రయం. అందరికీ నమస్కారం. అధ్యయన భారతి శివ పరివారం సభ్యులకి శంకర జయంతి శుభాకాంక్షలు. నేను భజగోవిందంలో రెండు శ్లోకాలు చదివి ముగిస్తాను. అద మోహ ముద్గర స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మా కురు ధన జన యవ్వన గర్వం హరితి నిమేష కాల సర్వం మాయామయమిద అఖిలం హిత్వ బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సురమందిర తరు మూల నివాస శయ్యా భూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగ త్యాగ సర్వ పరిగ్రహ భోగ త్యాగ కస సుఖం నా కరోతి విరాగ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. శ్రీమతి సరోజమ్మ నిష్ఠల గారు, ఆ తర్వాత సన్యాసరాజు గారు రెడీగా ఉండండి. అందరూ శివపరివార సభ్యులందరికీ శ్రీ శంకర జయంతి సందర్భంగా శుభకామనములు, గురువులకు ప్రణామములు. నేను కౌపీన పంచకం, శ్రీ శంకరాచార్య విరచితం కౌపీన పంచకం వీరైన వరకు ఒక నిమిషంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. వేదాంత వాక్యేషు సదారమంతో భిక్షాన మాత్రేణ చతుష్టిమంత అశోకవంత కరుణైకవంత కౌపీనవంత కలు భాగ్యవంత మూలంతరో కేవలమాత్రయంత పాణిద్వయే భోక్త మమత్రయంత కందామపి శ్రీమివ పుత్రయంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. దేహాభిమానం పరుచ్య దూర దాత్మానమాత్మాన్యవలోకయంత అహర్నిశం బ్రహ్మణి ఏ రమంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. సానంద భావే పరితృష్టిమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత నాంతన్న మజ్జన్న బహిస్మరంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. పంచాక్షరం పావనముచ్చరంత పతింపసూనాం హృది భావయంత భిక్షాసనా దిక్షు పరిభ్రమంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఇది శ్రీమ శంకరాచార్య విరచితం కౌపీన పంచకం. న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యో న పాపో న సౌఖ్యో న దుఃఖం న మంత్రో న తీర్థో న వేద న యజ్ఞ అహం భోజన నైవ భోజ్య న భోక్త
चिदानंद रूप शिवोहम शिवोहम न मृत्युर्न शंका न जाति भेद पिता नैव मे नैव माता च जन्म न बंधुर्न मित्रम गुरुर्नैव शिष्य चिदानंद रूप शिवोहम शिवोहम अहं निर्विकल्पो निराकार रूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासंगतो नैव मुक्तिर्न बंध चिदानंद रूप शिवोहम शिवोहम सर्वं श्री शिवार्पणमस्तु। श्रीमती सत्यकामेश्वरी गारु గురుపుంగవ పుంగవ కేతన తే నమతామయతాం నహి కోపి సుదిహి శరణాగత వత్సల తత్వనిదే భవ శంకర దేశికమేయే శరణం। ఓ గురువ నాకు 64 కళల్లో ఏ ఒక్క కళ కూడా రాదు, ఏ చదువు రాదు, ఏ నైపుణ్యము లేదు, నా వద్ద డబ్బు కూడా లేదు, కనుక నా మీద నీ నిర్వ్యాజ కరుణను వెంటనే కురిపించి గురువైన ఓ శంకరాచార్య నన్ను రక్షించు స్వామి, రక్షించు। धन्यवादालम्मा। श्री घनश्याम गार केयं गीता नाम सहस्रं जेयं श्रीपति रूपमजस्रं नेयं सज्जना संगे चित्तं नेयं सज्जना संगे चित्तं तं देयं दीन जनाय च वित्तं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुं करणे नहि नहि रक्षति डुक्रुं करणे भज गोविंदं भज गोविंदं स्वस्ति। ధన్యవాదాలు మాస్టర్, చాలా ధన్యవాదాలు। మీరు కంటిన్యూ చేయండి, ఎంతసేపు మీరు ఇక్కడ మాతో ఉండదలుచుకుంటే అంతసేపు ఉండండి సార్। మంచిది సార్, మీరు కొనసాగించండి। ధన్యవాదాలు గురువు గారు। ఇప్పుడు శ్రీమతి రాణి గుర్తి గారు। గురువుకి అందరికీ ప్రణామములు। ఇవాళ నేను దశ శ్లోకి నుంచి రెండు శ్లోకాలు చదువుతాను। न भूमे न तोयम् न तेजो न वायुः न खम्नेन्द्रियं वा न तेषां समूहः अनेकान्तिकत्वात् सुषुप्त्येकसिद्धः तदेको वशिष्ठः शिवः केवलोऽहम् न वर्णा न वर्णाश्रमाचार धर्मा न मे धारणा ध्यान योगाधयोपि अनात्माश्रयाहं ममाध्यासहानात् तदेको वशिष्ठः शिवः केवलोऽहम् तदेको वशिष्ठ शिव केवलो। धन्यवाद। धन्यवाद अम्मा। रवि प्रकाश मूर्ति गारु इधर की कल पे रेंड श्लोक तो नेक्स्ट वाल के अंदर की धन्यवाद। श्री नागभूषण राव गारु శివానంద లహరి శ్లోక నంబర్ 17। ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయావా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగలం కతం పశ్యేయం మాం స్థగయతి నవసంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్ నిజ కనక మాణిక్య మకుటై హరిహి ఓం। ధన్యవాదాలు సార్। శ్రీ రమణమూర్తి శ్రీపాద గారు శ్రీ గురుభ్యో నమః। ఆత్మస్వరూపునికి అభివాదము।
శివాష్టకంలో రెండు శ్లోకాలతో. ప్రభుం ప్రాణనాథం విభం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనం సత్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూసాధరంతం అనాదిం వ్యభారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే పటోధో నివాసం మహట్టట్టహాసం మహాపాపనాశం సదాశుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజ శృంగాధరేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాది పీతంతమానం శివం శంకరం శంభుమీశానమీడే. స్వస్తి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మోహన్ రావు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఆదిశంకర జగత్ గురువే నమః. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగం. ఐ జస్ట్ రీడ్ టూ శ్లోకాస్ ఫ్రమ్ ఆత్మబోధ. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షయోయం ఆత్మబోధో విధీయతే. After we acquire sadhana sampatti, we are eligible to learn atmabodha. We proceed through and at the end, sravanadibhi ruddipta nanagni paritapitaha jivas sarva malan muktaha sarvavad jyotate svayam. Sravana manana nididhyasana valla jnana nishta erpadu. Appudu manasu nirmalamai malina rahityamu chendunu jiva bhavam nasinchunu svayam prakashamaina atmaye midunu. ముసలో కరిగించిన బంగారము శుద్ధి పొందినట్లు నానా మనస్సును శుద్ధి చేయును. తదుపరి ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు సర్వమును ఉద్దీపింపచేయును. ఆత్మజ్ఞానము నెరిగి అందు నిత్య నిమగ్నుడు జ్ఞాన నిష్ఠాపరును అమృత తత్వము శాశ్వత ఆనందము లభించును. ఇది ఆత్మబోధ సమాప్తము. రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారికి కోవకు చెందిన మహానుభావులు, ఈ విషయంలో ఎంతో చక్కగా బోధించిన స్వామి సచ్చిదానంద సరస్వతి గారికి మరియు డాక్టర్ రాచకొండ శర్మ గారికి ప్రణమిల్లుతూ స్వస్తి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీమతి మీనా మాధవన్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ప్రణామములు. కరచరణ కృతం వాకాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. స్వస్తి. ధన్యవాదాలమ్మా. శ్రీ రామబ్రహ్మ గారు. శ్రీ గురుభ్యో నమః. సభ్యులందరికీ నమస్కారములు. సాధనా పంచకం మొదటి శ్లోకమును చదువుతాను. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనిష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మత్తిశ్చర్జతాం పాపౌఘ పరిధూయతాం భరత్ భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహా తూర్ణం వినిర్జ్యతాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. రామబ్రహ్మం గారి సహధర్మచారి. శ్రీ గురుభ్యో నమః. అధ్యయన భారతి శివపరివార గురువులకి నమస్కారములు. ఇప్పుడు నేను గురుపాదకాశ్రమం ఒక శ్లోకం చదువుతాను.
శ్రీ సమంజిత మద్వయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయానంతమాధ్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయ అప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంత భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంత భావయే గురుపాదుకాం భావయే గురుపాదుకాం ధన్యవాదాలు శ్రీ గురుభ్యో నమః. శంకరులు ఇచ్చిన ఏకశ్లోకి కిం జ్యోతిస్తవ భానుమా అహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిః ఆఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే బుద్ధిః ధియో దర్శనే కిం తత్రాహం అతః భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీ మనవడు ఉన్నాడండి? రెడీగానే ఉన్నాడండి, రెడీగానే ఉన్నాడు. అలాగే సరోజ గారి మనవడు కూడా ఏదో చదువుతాను అన్నట్టు ఉన్నాడు. సరోజ గారి మనవడు కూడా రెడీగానే ఉన్నాడు. కానీ ఆది శంకర విరచిత శ్రీ షట్పది సోత్రము అభినయమపనయ విష్ణు రమయ మన సమయ విషయ మృగకృష్ణాం భూతదయాం విస్తారయ ధారయ సంసార సాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయకేదచ్చితే వందే సత్యపిబేదాపగమే నారతవాహం నమామకీనస్తం సముద్లోహితరంగః వచన సముద్లోనతరంగః మత్స్యాదిభిః అవతారై అవతారవతారవతారసుదాం పరమేశ్వర పరిపాయో భవత్వా భవతా పపీతో అహం దామోదర గుణమండిత సుందర వదనారవింద గోవింద భవ జలది మరణ మండర పరమం పరమపనయ త్వమే నారాయణ కరుణాకర శరణం కలవాణి తావకౌ చరణౌ ఇతి షట్పది మదీయే వరణ సరోజే సదా వసతు. అద్భుతం. బాలశంకరుడు బాగా చదివాడు. మారులస్. తర్వాత శ్రీమతి పద్మా దేవరకొండ గారు. అందరికీ నమస్కారం అండి. నేను జగన్నాథ అష్టకం నుండి ఒక శ్లోకం చదువుతున్నాను. కదాచిక్కాళింది సంగీత కపరో కదాచిక్కాళింది తట విపిన సంగీత కపరో ముదా గోపీ నారీ వదన కమలాస్వాద మధుపః ముదా గోపీ నారీ వదన కమలాస్వాద మధుపః రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి జయంతి గారు. అందరికీ నా నమస్కారములు. సౌందర్య లహరిలో రెండు శ్లోకాలు చదువుతున్నాను. శివ శక్తియాయుక్తో యది భవతి సక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలు కుస్తల స్పందితుమపి అత స్వామారాజ్యం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం పాన వికలం వహచేలం సౌరిహి కదమపి సహస్రేణ శిరసాం హరం సాంక్షం దైన్యం భజతి భసితో ధూళిన విధిం. స్వస్తి. నమస్తే మాస్టారు. చక్కని ఆశీర్వచన వచనాలు చక్కగా బోధించారు మాకు. మీరు విశ్రాంతి తీసుకుని హాయిగా అలా కూర్చుని చూస్తూ ఉండండి. ఎప్పుడైనా మీరు కాస్త నడుము ఆలుద్దాం అనుకుంటే కూడా మీకు అవకాశం ఉంటుంది. అందుకనే మీకు ముందు మాట్లాడడానికి ప్రవేశం ఇచ్చాము. మీరు కానివ్వండి అమ్మా. యజ్ఞేశ్వర శర్మ. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు శ్రీ విశ్వనాథం గారు. ఆడియో సరిగా లేదండి. ణ పరమానందలహరి విహారాజ్రోద్భూత వినౌతే గంధవాత్మకే కాంచన గర్భదాంజమై చేశ్రూతాం గర్వాణి దేవతుపదే ఓకే. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీమతి నాగరత్నం భవడిపాటి గారు. గురువులందరికీ నమస్కారములు. ఆత్మస్వరూపులుగా అభివాదములు. శారదాభుజంగ ప్రయాతాష్టకం చదువుతాను. స్వక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యేందుబింబాం సదానోష్టబింబాం భజే శారదాంబామజశ్రమదంబాం కటాక్షేదయాద్రాం కరే జ్ఞానముద్రాం కరాభిర్గిరిద్రాం కలాపై సుభద్రాం పురస్త్రీ వినిద్రాం పునఃస్తుంగభద్రాం భజే శారదాంబామజశ్రమదంబాం లలామాంకపాలాం లసద్దానలోలాం స్వభక్తైకపాలాం యశస్వీ కపోలాం కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం భజే శారదాంబామజశ్రమదంబాం సుసీమంతవేణీం దృశానిర్జితైనీం గమత్కీరవాణీం నమద్వజ్రపాణీం సుధామందరాస్యాం ముదాచించవేణీం భజే శారదాంబామజశ్రమదంబాం సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం లసత్సల్లతాంగీమనంతామచించాం స్మరేత్ తాపసై సర్గపూర్వస్వితాంతాం భజే శారదాంబామజశ్రమదంబాం పురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాలే మదేభ్యే మహోక్షేధిరూఢాం మహత్యాం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబామజశ్రమదంబాం
జలత్కాంతి వహ్నిం జగన్మోహనాంగీం భజన్మాన సాంభోజ సుభ్రాంత భృంగీం నిజ స్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం భజే శారదాంబ మజస్రమ్మదంబాం భవాం భోజ నేత్రాజ సంపూజ్యమానాం లసన్మందః సప్రభావక్త్ర చిహ్నాం చలచంచలాచారుతాటంక కన్నాం భజే శారదాంబ మజస్రమ్మదంబాం భజే శారదాంబ మజస్రమ్మదంబాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు అమ్మ. శ్రీ గౌరీ శంకర్ ఆలపాటి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత తత్వోపదేశంలో ఒక శ్లోకం అండి, 30-30. పరస్పర విరుద్ధం స్వాతతో లక్ష్మణాః లక్ష్మణ సంబంధః పదార్థ ప్రత్యగాత్మనోః. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. ఇప్పుడు శ్రీ కిషోర్ టి గారు. గురుభ్యో నమః. వినపడుతోందండి? వినపడుతోంది. నేను సౌందర్య లహర్లోవి అలాగే శివానంద లహర్లోవి రెండిట్లోవి ఒక రెండు శ్లోకాలు చదువుతాను. అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. అసనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష మమ దాస్యపి కింకిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద స్మృతిజరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధూనిమగ్న దంతౌష్ట్రుం మురరిపువరాహస్య భవతి శరజ్జోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణా స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాం ఫణితయః సంధ్యారంభ విజృంభితం స్మృతి శిరస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ మనస్కృత్వద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్తస్సు మనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు నవంత వచ్చింది. గృహస్థకం నుంచి నేను ఒక 2-3 శ్లోకాలు చదువుతానండి. శరీరం సురూపం తథా వాకడత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళ ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్విజాతం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపత్యం కరోతి మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం క్షమా మండలే భూప భూపాల బృందౌ సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్ మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం నా భోగే
न भोगे न योगे न वावाजी राजौ न कांता सुखे नैव वित्तेषु चित्तम् मनश्चेन्न लग्नम् गुरोरङ्घ्रि पद्मे ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वा स्यस्य गेहेन कार्ये न देहे मनो वर्तते मे त्वनर्घ्ये मनश्चेन्न लग्नम् गुरोरङ्घ्रि पद्मे ततः किं ततः किं ततः किं ततः किम् अनर्घ्याणि रत्नादि मुक्तानि सम्यक् समालिङ्गिता कामिनी यामिनीषु मनश्चेन्न लग्नम् गुरोरङ्घ्रि पद्मे ततः किं ततः किं ततः किं ततः किम् गुरोरष्टकं यः पठेत् पुण्यदेही यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही लखे लभेत् वाञ्छितार्थपदं ब्रह्मसंज्ञं गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् వినిపిస్తోందా అండి? వెంకట్రామ్ గారు అబ్బాయి, చలాక రఘురాజ్ సార్ మా గురువు గారి మనవడు. పక్కం కయ్యోత్తి వాతలం పంగం రంగై తెగిలి ఉప్పుపత మహం మందే పలం మానంద వాదవం. మరొక్కసారి ప్లే చేస్తున్నా చిన్నారిది, మరొక్కసారి ప్లే చేస్తున్నా. కయ్యోత్తి వాతలం పంగం రంగై తెగిలి చాలా బాగా పాడాడండి వెంకట్రామ్ గారు మీ అబ్బాయి. మాస్టారు మీ మనవడు చాలా చక్కగా పాడారు. డాక్టర్ గారు మా మనవడు వాడు. అదే అదే చెప్తున్నాను. ఓ మీ మనవడు? మా మనవడు. అయితే తాతగారికి ముని మనవడు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు విశాలాక్షమ్మ గారు పాడినటువంటి ఆడియోని ప్లే చేస్తాను. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతా స్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకలాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైకచిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చంద్రాంత సంచారిణీం భావాభావ విభావినీం భవపర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం ఈహాధిక్ పరయోగి వృంద విదితాం స్వానందభూతాం పరాం పశ్యంతీం తనుమధ్య మాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీం ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం వసుదేవసుతం కంసం కంస చారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం స్వస్తి. తప్పకుండా సార్, నేను ఒక చిన్న ఇది చదువుతాను బిల్వాష్టకం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అశ్చిద్రై కోమలైశ్చై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః యజ్ఞకోటి సహస్రాణాం ఏక బిల్వం శివార్పితం దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటి కన్యా ప్రదానేన ఏక బిల్వం శివార్పితం ఏకం చ బిల్వపత్రైశ్చ కోటి యజ్ఞఫలం లభేత్
महादेवैश्च पूजार्थम् एकबिल्वम् शिवार्पितम् काशीक्षेत्रनिवासम् च कालभैरवदर्शनम् गयाप्रयागे मे दृष्ट्या एकबिल्वम् शिवार्पितम् उमया सह देवेशम् नन्दिशङ्करम् मुच्यते सर्वपापेभ्यो एकबिल्वम् शिवार्पितम्। धन्यवादः सर। देवराज सेव्यमान पवनांग्रि पंकजं व्याल यज्ञ सूत्रमिंदु शेखरं कुपाकरं नारदादि रोग तुंड वंदितं दिगंबरं काशिका पुरादिनाथ काल भैरवं भजे भानुकोटि भास्वरं भवाद्वितारकं वरं नीलकंठ मीक्षितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षकूलमक्षरम् काशिकापुराधिनाथ कालभैरवं भजे। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे। श्रीधरं माधवं गोपिका वल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं सच्यभा माधवं माधवं श्रीधरं राधिका राधितं इंदिरा मंदिरं चेतसा सुंदरं देवकी नंदनं नंदजं संदते। विष्णवे जिष्णवे शंकिनी चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायाचितायात्मने कंस विद्वंसिने वंसिते नमः। कृष्ण गोविंद हे राम नारायण श्रीपते वासुदेवातिथीनिदे। अच्युतानंद हे माधवो जाक्षः द्वारका नायक द्रौपदी रक्षक राक्षस क्षोभित सीतया शोभित दंडकारण्य भू पुण्यता कारण लक्ष्मणे नान्वितो वानरैः सेवितो अगस्त्य संपूजितो राघव पातु माम् धेनुकारिष्टकानिष्टकृद्वद्वेषी केशी कंसहृद दीक्षिका वादका पूतना कोपका सूरजा खेलनो बालकोपालः पातु मां सर्वदा। विद्युदोत्तर स्फुरद्वासनं पाव्रडं बोधवत् प्रोधि सद्विग्रहम् वन्ययामालया शोभितोरोस्थलं लोहिताग्रि द्वयं वारिध्याक्षं भजे। कुञ्चितैः कुण्डलैः व्राजमानासनं रत्नमौलिं रसकुण्डलं गण्डयोः हारकेयूरकं कङ्कणाप्रोज्ज्वलं किङ्किणीमञ्जुलं श्यामलं तं भजे। अच्युताष्टकं यः पठेत् इष्टतमं प्रेमतः प्रत्यहं पुरुषस्थं वृत्ततः सुन्दरं कृत्व विश्वंभर सस्य वस्यो हरिनारायणे सत्वरम्। ఇది కూడా శంకరాచార్యుల వారు రాశారని వచ్చింది। మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర పణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ तव ध्याने बुद्धिर्नयन युगलं मूर्ति विभवे परग्रंथान् कैर्वा परम शिव जाने परमतः। नमस्ते।